హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ కొన్ని ప్రశ్నల్ని అడగబోతున్నాను మీరు ఒకవేళ మొదటి భాగాన్ని ఇంకా రెండో భాగాన్ని చూడకపోతే మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ఇప్పుడు నేను మీకు ప్రశ్నల్ని అడుగుతాను మొదటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణికులు ఏమేం చేస్తుంటారో చెప్పండి అవును ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వాడుతున్నారు పుస్తకాలు వార్తాపత్రికలు చదువుతున్నారు ఇతరులతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారు రెండవ ప్రశ్న ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో ఎట్లా ఉండాలి ఎందుకు అవును ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతో కలిసి ఉండాలి వారితో మర్యాదగా ప్రవర్తించాలి దురుసుగా ప్రవర్తించరాదు సామాన్య విషయాలు మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోకూడదు చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడాలి వారికి తెలిసినవి మనకు తెలియని విషయాలు చెప్తే వినాలి అప్పుడే మనపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఒంటరి ప్రయాణం అనే ఆలోచన ఉండదు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులు ఎదురవుతాయి అప్పుడు మీరేం చేస్తారు నేను ఏ ప్రాంతానికి వెళ్తానో అక్కడి భాషా పరిజ్ఞానాన్ని సంపాదిస్తాను సామాన్యంగా వాడే పదాలను కొన్ని వాక్యాలను నేర్చుకుంటాను అయినా తోటి వారి సహకారం తీసుకుంటాను వీటి వల్ల భాషా సమస్యలను తొలగించుకుంటాను డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాన్ని నా డ్రెస్సు చూసి అనుకున్నాడట తర్వాత నేను విద్యాభ్యాసానికి వెళ్తున్నానని చెప్పినాను నేను బీదవాణ్ణి డబ్బు లేకుండా వెళ్తున్నానని వారికి తెలియదు నేను చెప్పలేదు నా దగ్గర డబ్బు లేదని తెలిస్తే నన్ను డీపోర్టు చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం దేవునికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు ఇంగ్లాండుకు పడవ చేరగానే బ్రిటిష్ రేవులోని పోలీసులు తగినంత పైసా లేని వారిని డీపోర్టు చేసి వాపసు పంపుతారని బ్రిటిష్ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అనేవారు వారి మాటలు విని నన్ను ఇంగ్లాండులో దిగనివ్వరని మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొడతారని లోపల భయం వేసి ఈశ్వరా నీవే దిక్కు నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు కనుక నీవే నన్ను డీపోర్టు చేయకుండా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టమని ప్రతి నిమిషం మొక్కేవాణ్ణి నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా ఇరవై రెండు పౌండ్లతోనే ఇంగ్లాండ్కు బయలుదేరినాను అప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు ఖల్దారు పదమూడు రూపాయల ఆరు అనాలు ఉన్ని బట్టలు నా వద్ద సరిపేటన్ని లేకుండే దోతి పైజామా షేర్వానితోనే పడవలో తిరిగేవాణ్ణి దేవునిపై భారం వేసినాను కనుక నాకు ఇంగ్లండ్లో ఏదో ఒక పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తాడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను మా పడవ మెల్లగా నడిచేది పడమర వైపుకు పోతూ ఉంటిమి కాబట్టి రోజు గడియారం వెనుకకు తిప్పుకోవాలని ఎన్ని నిమిషాలు వెనుకకు తి పడవ రిసెప్షన్ ఆఫీసులు నోటీసు పెట్టేవారు గ్రేట్ బ్రిటన్ చేరే వరకు ఐదున్నర గంటలు వెనుకకు తిప్పినాము మొదటి హాల్ట్ మాది యాడెన్లో యాడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు యాడెన్లో లో ఉండి మా పడవ కొన్ని దినాలు పోర్టు సైడ్లో ఉండి మధ్యధర సముద్రంలో ప్రవేశించను చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసి తిమి మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవ పైన ఎగురొచ్చుండెను డిస్టర్లు మైన్లను తీసివేస్తూ ఉండెను అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి జీబ్లా అలర్ట్ రేవుకు చేరుకుంటేమి మా పడవ కొన్ని దినాలు పోర్ట్ సైర్లో ఉండి మధ్యతర సముద్రంలో ప్రవేశించెను చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసి తిమి మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవపైన ఎగురుచుండెను డిస్టర్డ్ మైండ్లను తీసివేస్తూ ఉండెను అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మెసేజ్ వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి కొంతసేపు అయిన తర్వాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి జీబ్రాలర్ రేవుకు చేరుకుంటిమి